హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎందుకో నాకు నిద్ర పడతలేదు, అందుకే మీతో మాట్లాడాలని మళ్ళీ నేను వీడియో పెడుతున్నాను. మనకి ఏంటంటే, ఒక విషయం చెప్తాను చూడండి, కొంచెం వినండి. మనకి ఏదన్నా ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధపడతామండి, కత్తి గుచ్చుకున్నా ఎంత బాధపడతాం, కడుపులో నొప్పి వచ్చినా ఎంత బాధపడతాం, ఒక మనిషిని కత్తితో పొడిచి పొడిచి చంపాడంటే ఎంత బాధ ఉంటుందండి. మనకి ఏదన్నా జరిగితే అదే ఆలోచన వచ్చేది నాకు. అందుకే నిద్ర పడతలేదు. టైం 12 13 నిమిషాలు అవుతుంది, నాకు నిద్ర పడతలేదు. బయటకు వచ్చి 8 సంవత్సరాలు కూడా పనిచేశాను, కానీ నేను కూడా చాలా కష్టాలు పడ్డాను. ఇది ఒక ఇదో ఇది ఒకసారి ఒకసారి పెట్టాను వీడియో. అది ఏ పనికి వెళ్తే రాక్షసుకుండా, కరోనా టైంలో పనికి వెళ్తే పనికి రమ్మని తలుపుకు తలాలు వేసి, నేను వెళ్ళడానికి వెళ్ళేది ఇక్కడ చేయాలని చెప్పేసి నన్ను బలవంతంగా పని చేయించుకుని నేను ఉండను మేడం. పని ఎక్కువ ఉంది, పైన కింద చేసి వంట చేయాలంటే నాకు తెలియదు మేడం అని చెప్పేసి అంటే వెళ్ళడానికి లేదని చెప్పేసి నన్ను కొట్టి పని చేయించుకుంది. అది కోయిటిది పని చేయించుకుని 70 దినార్లు ఫోన్ పోగొట్టేసింది. 70 దినార్లు ఫోన్ పోగొట్టేస్తే నేను ఎంతో ఏడ్చాను. నా ఫోన్ పోయింది, నేను వెళ్ళడానికి లేదు, నేను పోలీసులకు పట్టేస్తాను, పని చేయిపోతుంది. అక్కడ ఒక పిచ్చి పిల్ల, దానికి నిండా కురుపులు, దానికి నాతో స్నానం చేయించింది. ఏడ్చాను ఏడ్చాను ఏడ్చాను, కొట్టి కొట్టి పని చేయించుకుంది, కొట్టింది పని చేయించుకుంది. ఫోను ఈ మామ అంటే ఫోన్ ఏమనుంది, ఫోన్ అమ్మ బుతాకమ్మ పౌచ్లో ఉండిపోయింది, అది పౌచ్లో ఉండిపోయింది బుతాక. ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. ఇది అమ్మ కొడుతుంది, చాలా రాక్షసులు మంచోళ్ళు కాదు ఆర్తీయలోని. అయితే నేనేం చేశానంటే పైకి వెళ్ళి 3 అంతస్తుల పై నుంచి తుడుచుకుని రమ్మని మెట్లు ఏడ్చేస్తున్నాను. ఏం చేయాలో తెలియలేదు నాకు, ఏడ్చేస్తున్నాను. ఏడ్చేస్తుంటే మామ పైకి వచ్చేసింది. ఏ ఏడకో, ఏడితే పోలీసులు పట్టేస్తానని చెప్పేసి ఏడొద్దాను నేను. ఏడొద్దంటే అప్పుడు జరిగి కరోనా కరోనా టైంలోనండి, ఏడొద్దంటే నేనేం చేశాను, ఏడితే తుడుచుకుంటే మా అమ్మ అన్నారు, మా అమ్మను మాయబి, మా అమ్మ మాయబి అంటే నువ్వు వెళ్ళడానికి లేదు, నువ్వు వెళ్ళావంటే చంపేస్తాను నేను అన్నది. అలాగన్నదని చెప్పేసి నువ్వు మీరు నమ్మండి నమ్మకపోండి, టైం 12 15 నిమిషాలు మళ్ళీ నిమిషాలు పెరుగుతున్నాయని మాట్లాడుతున్నాను కదా. దేవుడి మీద దేవుడు సాక్షిగానండి, నా దేవుడు సాక్షిగా, బిడ్డల సాక్షిగా చెప్తున్నాను. నన్ను అక్కడికి వచ్చి పైకి వచ్చి మెట్ల మీకు వచ్చి మకం మళ్ళీ కొడుతుంది అండి, మకమ్మ లాగేసి కొడుతుంది. దాని చేతిలో ఉన్న మకమ్మ తీసేసుకుని నేను దాని మకమ్మతో గోడకు తోసేసి 3 అంతస్తులు ఎలా దిగానో నాకు తెలియదండి. బట్టలో గిట్లో మొత్తం బుతాక, ఫోన్ అక్కడే వదిలేసేసి బయటకు పారిపోయి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి దాని గుమ్మ ముందే నిలబడ్డాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, దాని గుమ్మ ముందే నిలబడ్డాను. నిలబడి ఆ పక్కన ఉన్నవాళ్ళు ఈ పక్కన ఉన్నవాళ్ళు, మామ సూపి అక్సవి ముష్కిల వాచు మామ వదిగ్గి మామ అతి అది మా అత్తి టెలిఫోన్ మామ నేను మొక్కద్ద కద్దా మామ మా వాజిట్ సవి ముష్కిల మామ సవి హెల్ప్ మామ అంటే అది ఫీవర్ అబ్బేత్ మామ తాని అంటే పక్కన ఉన్న ఇల్లు, ఆ పక్కన ఉన్న ఇల్లు ఆవిడ వచ్చి మంచినీళ్ళు ఇచ్చా, ఇల్లు మంచిది కాదు ఎందుకు వచ్చావు నువ్వు, అది భూజన్ బేత్ అదలే షీచి మింది ఇంటి మీను కాలం అహెత్ అని చెప్పేసి ఎందుకు వచ్చావా ఇంటి కానీ మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ డ్రైవర్ని ఇచ్చి నిన్ను అక్కడికి పంపించేసింది. చూడండి అది రాక్షసే, కానీ పక్కన ఉన్న మామ నాకు సాయం చేసింది, మంచినీళ్ళు ఇచ్చి అది బండి ఇచ్చి పంపించి సాయం చేసింది. అలాగా మంచోళ్ళు మన ఇండియాలో ఎలా మంచోళ్ళు చెడ్డలు ఉన్నారు, ఇక్కడ కూడా అలానే ఉన్నారు. ఫోన్ అండి, 70 దినాలు ఫోన్ పోగొట్టేసిందండి, 70 దినాలు ఫోన్ పోగొట్టేసింది, కానీ వెనకాల పొగచ్చులు పోదాకా తీసుకోలేదు, తీసుకోలేదు, బయటకు గెరబెట్టేసిందండి. పక్కన ఉన్న వాళ్ళు తీసుకొచ్చానండి, కోయిట ఉన్నప్పుడు తీసుకొచ్చి మాట్లాడితే ఎలా రో హీరో ఇంత ఇట్లా ఎట్లా అన్నాడు అండి. లా బాబా అన ఇంటి మా అతి అన కలం సురత అన రోహి మాకు ఫోర్ మా ముష్కిల అని ఏవి రోహి ఇండియా మా ముష్కిల అనేసి మాట్లాడానండి. అంటే పక్కన ఉన్న బాబాతో ఒకటి చెప్తే పోలీస్ స్టేషన్కి వెళ్తానంటుంది, ఎక్కడ ఉందో చెప్పమంటుందని చెప్పాడు. అప్పుడు నా ఫోను నా బట్టలు నా వేసుకున్న చెప్పులు బయటికి గెరబెట్టేశారు. అప్పుడు ఆ పక్కన ఉన్న మామ కెమెరాలను చూసి మంచినీళ్ళు ఇచ్చి నన్ను ఇంటికి పంపించారు అనమాట, నా రూమ్కి పంపించేశారు. బయట కమ్మ కొట్టించుకున్నానండి కొత్తగా, అప్పుడు ఇంట్లో చేయలేదు. అలాంటి కొన్ని కొన్ని పరిస్థితులు అలాగా అర్దీలో చూసినట్టు సేమ్ సిచ్యువేషన్ నహదాలో చూశాను. అక్కడ ఫోన్ పోగొట్టలేదు తిరగబడ్డది. సాదబ్దులలో చూశాను, సబహీలో చూశాను, చాలా ఇళ్ళు చూశాను బయటకు వచ్చాక. అప్పుడు నాకు అనిపించింది ఏదన్నా ఇంట్లో పర్మనెంట్గా ఉండి, ఇంతకుముందు నేను 4 సంవత్సరాలకి ఇంట్లో చేశాను, మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చి పిల్లల్ని చూసుకుని మళ్ళీ వచ్చాను. మళ్ళీ వచ్చి అక్కమ్మ కొట్టించుకుని నా పిల్లల గురించి ఎప్పుడు వెళ్ళవలసి వస్తుంది ఏంటో, నా పిల్లల పరిస్థితి బాగాలేదని చెప్పేసి మళ్ళీ అక్కమ్మ కొట్టించుకున్నా బయట. తర్వాత మళ్ళీ ఇలా పనులు చేసుకుంటే ఇలా బయట పనులు చేసుకున్న వాళ్ళు కూడా చాలా నరకం అండి. ఇలా చేసుకున్న వాళ్ళకి కొంతమంది డబ్బులు ఇవ్వాలండి, ఏదేం చేస్తారు. కొంతమంది మనుషులను చూసి కొంచెం నీట్గా ఉన్న వాళ్ళని వెనక పంపించేస్తారు, అలాంటి వాళ్ళు ఉన్నారండి. అర్థమైందండి,
నా బాధ ఎందుకు చెప్పుకోవాలనిపించింది చెప్పాను. నా స్టోరీ ఎంత లాంగ్ ఉంటుంది ఇంతేనండి, అది పైకి తోసేయండి. ఇంకోటి, కొంతమంది ఊళ్ళో పెళ్ళికి కుక్కలాట ఆడనట్టు ఉంది. ఏం చెప్తావు, ఇల్లుగాలు ఒకడెడుతుంటే సూర్యలో చుట్టగాలు ఒకటి ఏడ్చాడంట, అలాగుంది ఎంజాయ్మెంట్. బాధలు ఎవరికి వస్తాయండి, కొన్ని కొంతమంది మాత్రమే పట్టించుకుంటారు. అయ్యో ఇలాంటి బాధలు ఎవరికి రాకూడదు, కొంతమందికి డ్రైవర్లకు తిండి ఉండదు. నిజంగా ఒక ఇంట్లోకి వెళ్తే, అబ్దుల్ అమ్మవారికి వెళ్తే డ్రైవర్ కళ్ళకి కెలికి ఇచ్చేసిన అన్నం పెట్టిందండి. అస్సలు మంచిగా చూడదండి పాపం అన్నం పెట్టదు వాళ్ళకి. అది అలాగే ఇంట్లో పెడితే ఆలమేసిందని నెలొద్దని, వంటల బాగా చేస్తుందని నెలొద్దని, అది అలాగే. అయ్యి బాబాయ్, మళ్ళీ అప్పటికప్పుడు దేవుడు చెప్పినట్టు అలాగే మళ్ళీ పెట్టిన వాళ్ళు ఎవరైతే పెట్టారో ఆ ఇంట్లో, వాళ్ళకి ఫోన్ చేసి ఆ ఇంట్లో నుంచి బయటపడ్డాను. చాలామందికి డ్రైవర్లకు అన్నం ఉండదండి పాపం, మంచి భోజనం ఉండదండి. మనకు అర్థమని ఎప్పుడన్నా నెల మనుషులు వెళ్తేనే నేను ఇంటికి వెళ్ళినా పాప మళ్ళీ కొట్టినండి అన్నం పెట్టేదాన్ని. ఎలాగోలాగా ఎవరైనా కానీ, తెలుగు వాళ్ళైనా అరబీ వాళ్ళు ఏ దేశంలోనైనా కానీ అన్నం అయితే పెట్టేదానండి వాళ్ళకి. నేను పని మనుషులకు కూడా పాపం నిద్ర ఉండదు, చాలామంది చాలా కష్టాలు పడుతున్నారండి పాపం. ఏం చేద్దాం, మనకు దేవుడే సాయం అండి. మనం ఇంటికి వెళ్ళే వరకు కూడా, మనం మన ఇంటికి చేరుకునే వరకు కూడా మన ప్రాణాల మీద మనకు నమ్మకం లేదు. సరేలేండి, నా బాగా లాంగ్ అయిపోయింది వీడియో. అందరికీ గుడ్ నైట్ అండి, బాయ్.